విశాఖపట్నం వంటౌన్లోని కొండకుడి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు 8న విశాఖపురి మేరీమాత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రోజ్ హిల్ కన్వీనర్ ఫాదర్ బి సురేష్ బాబు తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో రోజ్ హిల్ డైరెక్టర్ కొండల జోసెఫ్, కోటక్ స్కూల్ ప్రిన్సిపల్ జేఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా అయితే ఇక్కడ అంత భద్రతా వైఫల్యాలు ఇప్పుడు కూడా మా దృష్టికి రాలేదు. ప్రతి సంవత్సరం కూడా భద్రత అంత చక్కగా చూస్తూ ఉన్నాము. పోలీస్ సిబ్బందిని పెట్టడం కానీ, వాలంటీర్స్ని పెట్టడం కానీ, అదే కాకుండా సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ద్వారా అక్కడ ఫస్ట్ ఎయిడ్ యూనో రూమ్ని కూడా అరేంజ్ చేయడం అనేది, ఎవరైనా సరే సమస్యలు పడిపోయినా, ఏదైనా చిన్న చిన్న దెబ్బలు పడినా, ఒకవేళ తలనొప్పి అటువంటి ఏమైనా నొప్పులు వచ్చినా సరే వాటికి కూడా వెంటనే చికిత్సను అందజేయడానికి ఎల్లప్పుడూ కూడా వారి యొక్క సేవలు అందుబాటులో ఉంటాయి. అందువలన ఇక్కడ మామూలుగా చూసినట్లయితే మీకు ఏ సంవత్సరం కూడా గొడవలు గొల్లు ఎటువంటి ఎప్పుడు కూడా జరగవు. అటువంటి భద్రతా వైఫల్యాలు ఇప్పుడు కూడా మనకు కనబడవు అక్కడ. ఎందుకంటే దీని యొక్క కార్యక్రమంలో ఫాదర్లు కానీ, అమ్మగారులు కానీ, మరి బ్రదర్లు కానీ, మరి ఎంతోమంది భక్తులు, మరి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్స్ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి మాకు సహకరిస్తూ ఉన్నారు. అందువలన ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఉత్సవాలు ఇప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో చక్కగా భక్తి విశ్వాసాలతో జరుగుతూ ఉంటాయి. ఓకే భక్తులారా, మరి మాత భక్తులారా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 29వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రమందు పండుగ నవదిన జపములు జరుపుబడుతున్నాయి. మరి అదేవిధంగా డిసెంబర్ 8వ తారీఖున విశాఖపురి మేరీమాత మహోత్సవం జరుపబడుతుంది. అందువలన మీరందరూ కూడా భక్తి విశ్వాసములతో ఈ యొక్క మరియమాతను దర్శించుకోవడానికి వచ్చి దేవుని యొక్క చల్లని దీవులను పొందాలని ఆశిస్తూ ఉన్నాం. మరి మన ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ కొండల జోసెఫ్ గారు మరియు ఆయనకు సహకరిస్తూ ఉన్నటువంటి మన యొక్క ఫాదర్లు థామస్ పుల్లాట్ గారు మరియు సోలమన్ రాజు గారు, బ్రదర్ సెబాస్టిన్ గారు, మరి వేరే గురువులతోటి, మరి వారికి సహకరించేటువంటి పెద్దలతోటి, అమ్మగారులతోటి, భక్తులతోటి, స్వచ్ఛంద సేవకులతోటి మనకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. అందువలన మీరు అందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో జరిగిపోయేటువంటి ఈ యొక్క నవదిన జపములను, ప్రార్థనలను, పూజా కార్యక్రమాలను మరియు డిసెంబర్ 8వ తారీఖున పండుగ పూజలు కూడా మీరు అందరూ కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఈ యొక్క పండుగకి మామూలుగా రాష్ట్ర నలుమూల నుండి వస్తుంటారు. అయితే మరి ఎక్కువగా విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, మరి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఈ యొక్క ఉత్సవాలకి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారు, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మన విశాఖపురి మేరీమాత కొండగుడి పుణ్యక్షేత్రమునందు ప్రత్యేకమైన పండగ ఏర్పాట్లు అన్ని విధాలుగా పుణ్యక్షేత్రం సిద్ధపడుతూ ఉంది. ప్రత్యేకమైన ఏర్పాట్లతో మంచినీటి వసతి, ఇంకా పరిశుభ్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగానే చక్కని ప్రణాళికతో అన్ని విధాల కమిటీలతో సమన్వయపరుస్తూ మరి రాబోయే ఈ మంగళవారం పుణ్యక్షేత్రం నందు ప్రధానంగా పతాక ఆవిష్కరణతో మా ప్రొవిన్షియల్ సుపీరియర్ అయిన పదభైరు సురేష్ బాబు గారి చేత ఇక పండగ వేడుకలు ప్రారంభమవుతాయి. మరి పట్టణంలో ఉన్న భక్తులందరి సౌకర్యార్థము ఈ 9 రోజులు ప్రత్యేకమైన ఆరాధన సాంఘ్యాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు మంచినీళ్ళు, ఇంకా పండగ రోజున అవసరమైన అల్పాహార విషయమై అన్ని ఏర్పాట్లతో మరి సెయింట్ జోసెఫ్ అమెరికన్ హాస్పిటల్ వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరము తలనీలాలను, అదేవిధంగా మరియ తల్లి తేరు
ఊరేగింపు మన సెంట్ అలోసియస్ స్కూల్ ఆవరణ నుండి ప్రారంభమవుతుంది. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్కనున్న జార్ఖండ్ ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాలను విచ్చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని ఇంకా ప్రెస్ వారిని అభినందిస్తూ మరి ఏర్పాట్లలో ప్రతి ఒక్కరు చేస్తున్న సహాయ సహకారాలు భక్తులందరూ పొందడానికి ప్రయత్నించ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.